అందరికీ నమస్కారం. మొన్న అంటే నిన్న కాక మొన్న నేను ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియోలో నేను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఏంటి ధైర్యం, ఎక్కడి నుంచి వచ్చింది ఆ తగ్గింపు అన్న విషయాన్ని నేను మాట్లాడటం జరిగింది. అయితే దాని నుంచి చాలా మంది నుంచి విశ్రమ స్పందన లభించింది. కొంతమంది బాగుందని, కొంతమంది బాగలేదని, నువ్వు రావడరా చెప్పడానికంటే ఇట్లా ఇట్లాంటి అన్నీ జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు మళ్ళీ నేను మీ ముందుకు ఎందుకు వచ్చానంటే, ముఖ్యంగా యూత్తో ఒక మాట మాట్లాడాను. ఇది సందేశం కాదు, లేకపోతే నా యొక్క ప్రసంగం కాదు, ముఖ్యంగా యువతతో మాట్లాడేవాడు. ఏ దేశ భవిష్యత్తు చూసినా ఆ దేశ యువత మీదే ఆధారపడి ఉంటుంది అన్నది నిర్వివాదం. యువకులే దేశానికి పట్టుకొమ్మలు అనేది జగమెరిగిన సత్యం. చాలా డిబేట్లు జరుగుతున్నాయి. రీసెంట్గా మా బ్లడ్లు ఇది మాకు అదే ఉంది అన్న ఎమ్మెల్యే కూడా ఉన్నారు, పేర్లు ప్రస్తావించడం అవసరం. రాజకీయ వ్యవస్థలో కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలో కానీ ఎవరైనా మాట్లాడచ్చు, హక్కు ఉంటుంది. కానీ మేమే గొప్పవాళ్ళు, మాకే ఉంది అన్న మాట్లాడటం అహంకారానికి, అహంభావానికి చిహ్నం. ముఖ్యంగా ప్రజాస్వామ్య వ్యవస్థ, గత వీడియోలో నేను చెప్పినట్టుగా ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రారంభం దగ్గర నుంచి ప్రజలే, ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల వలన పాలించే ప్రభుత్వాలు వస్తాయి. ప్రజల నుంచే నాయకులు ఉద్భవిస్తారు. ఎక్కడి నుంచో ఊడిపడరు, ఎవరు కూడా ఊడిపడరు. వాళ్ళు చేసినటువంటి శ్రమ, వాళ్ళు చేసినటువంటి కృషి మీద వాళ్ళకి గుర్తింపు వస్తుంది. నాగబాబు గారు కూడా చాలా కౌంటర్స్ ఇవ్వడం జరిగింది దానికి. నాగబాబు గారు మాట్లాడిన దాంట్లో అనుమాత్రం కూడా తప్పలేదు. ఇక్కడ ఎవరు ఎవరు గొప్పవాళ్ళు కాదు, ఎవరు అలానే అధమం కూడా కాదు. ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కు ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఉంటుంది, ప్రతి ఒక్కరికి పార్టీ పెట్టే హక్కు ఉంటుంది. ఇక్కడ నేను ముఖ్యంగా యూత్ ఏం మాట్లాడాలనుకుంటున్నానంటే, చాలామందికి తెలియని ఒక అంశం, జనసేన పార్టీ ఏముందలే, ఏం చేస్తుందిలే, అనుభవం లేదు. అనుభవం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రక్రియ నుంచి వస్తుంది, శ్రమ నుంచి వస్తుంది, మనం చేసే పనుల నుంచి వస్తుంది. దేవుడు బాలకృష్ణ శాస్త్రి గారు మాట సార్ ఒక పాటలో ఉంటుంది, భూగోళం పుట్టుక కోసం జరిగిన స్వర్గోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో, ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో, కులమతాల సుడిగుండాలకు మరి అయిన పవిత్రులు. ఒక్కసారి ఆలోచించండి, మన పవిత్ర భారతదేశంలో లంచం ఒక సమస్య, నిరుద్యోగం మరొక సమస్య, ఆడపిల్లల పెళ్లిళ్ళు సమస్య వలయాలు, విద్యారంగం మెరుగుపడాలి, వైద్యారంగం బాగుపడాలి, పోలీస్ వ్యవస్థ మారాలి, వీటన్నిటికీ సాధించాలి అంటే యువతకు ప్రాధాన్యత ఉన్నటువంటి పార్టీలు, ఉత్తేజపూర్తిమైనటువంటి చైతన్యభరితమైనటువంటి భారతం సృష్టించాలంటే యువత ముందుకు రావాలి. నికార్సైన వ్యక్తిత్వం, నిలువెత్తిన జాతీయ మంచికి మారుపేరుగా నిలిచేటటువంటి నాయకులు కనుక మనం ఉండాలి, మనం వాళ్ళకి బలం కావాలి. అది ముఖ్యంగా, ఎందుకంటే మన పవిత్ర భారతదేశంలో రైళ్లు ఎప్పుడు వస్తాయో తెలియదు, కులాయిలో నీళ్ళు ఎప్పుడు వస్తాయో తెలియదు, కరెంటు ఉంటుందో పోతుందో తెలియదు, ఏ ప్రభుత్వం ఎప్పుడు అధికారంలో వస్తుందో తెలియదు. ఎంతో మంది మేధావులు ఉన్నారు మీలాంటి యువత, కానీ వాళ్ళంతా విదేశాలకు వెళ్ళి వెళ్ళిపోతున్నారు. ఇది నేటి మన దేశ దౌర్భాగ్య స్థితి. అందుకే ఒక్కసారి ఆలోచించండి, ఇక్కడ ఎవ్వరూ కొండ నుంచో లేకపోతే ఆకాశం నుంచో ఊడిపడలేదు. వాళ్ళ బ్లడ్లో, నరాల్లో, రక్తాల్లో లావాలని ప్రకటించట్లేదు. ప్రతి ఒక్కరూ చదువుకుని జ్ఞానవంతులని, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు యొక్క విలువను తెలుసుకుని సక్రమమైన పద్ధతిలో ఈ ప్రజలకు పరిపాలన అందిస్తే ప్రతిసారి ప్రజలు వాళ్ళని హక్కులు చేర్చుకుంటారు, ముందుల్లో ఆరాధిస్తారు, ముందుల్లో ఉడికట్టుకుంటారు. ఆ నేపథ్యం నుంచి, ఆ పద్ధతి నుంచి ఈరోజు మన జనసేన పార్టీ ప్రజల నుంచి పుట్టింది. ఒక హక్కును సాధించడం కోసం, లేకపోతే ఒకరి యొక్క సాధికారతను పరిపూర్ణం చేయడం కోసం పుట్టినటువంటి పార్టీ జనసేన పార్టీ. అంటే కేవలం ఊహలు, ఉద్దేశాలు కాదు, ప్రజలు, యువత, ప్రజల భాగస్వామ్యంతో ముందుకు వచ్చినటువంటి పార్టీ. మన పార్టీకి ఎలక్షన్ కమిషన్ గాజు గ్లాసు గుర్తులు కేటాయిస్తే రకరకాల సెటైర్ వ్యంగ్యాస్త్రాలు, ఓకే, అందరికి అవకాశం ఉంది, వాళ్ళ హక్కును వాళ్ళు కాపాడుకోవచ్చు, మాట్లాడవచ్చు, కానీ విమర్శించే ముందు సద్విమర్శ చేసుకోండి, ఒక్కసారి ఆలోచన చేయండి, తెలిసిపోతుంది.
రచయిత నడివిల్లి నరసింహరావు గారు అంటారు, చీకటి వెలుగుల సిగ్నల్స్ మధ్య జీవితం ఒక రైలు ప్రయాణం, సుఖ దుఃఖాల పట్టాల మీద బ్రతికే ఒక నిరంతరయాణం, ప్రజలారా జీవితం ఒక రైలు ప్రయాణం, స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు మధ్యలో ఎన్నో మజిలింగ్, కానీ ఆ మజిలింగ్ అన్నింటినీ అపజయాల్ని కూడా విజయాలుగా మార్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. నేటి యువత ఫేస్బుక్లోను వాట్సాప్లోను ట్విట్టర్లోను ఎక్కడెక్కడో కాలయాపన చేస్తున్నారని, వీళ్ళకి బాధ్యత లేదని, ఆ వీళ్ళు లేదు గాలివాటంగా బళ్ళేసుకుని జెండాలు పట్టుకుని తిరుగుతారు, ఆ లేవన ఓట్లేస్తారా అని రకరకాల మాటలు మాట్లాడుకుంటున్నారు. అది మాట కాదు, సత్యం నిజం అని మనం నిరూపించాలి. ధర్మం ఎంత గొప్పదో న్యాయం కూడా అంతే గొప్పది, కానీ రెండు కోణాలు ఉంటాయి. అలాగే నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే, చాలామంది నిజం మాట్లాడతావా సత్యం మాట్లాడతావు అంటారు. నిజం చెప్పు నిజం చెప్పు, నువ్వు నిజం చెప్పారా, ఎంత వారాలు ఎదురైనా నువ్వు నిజం చెప్పారా, నిజం చెప్పు నిజం చెప్పు, నిజం నీవు చెప్పారా, నిన్ను వీరిని మీద పడిన నువ్వు నిజం చెప్పారా, కానీ మనం నిజం చెప్పక్కర్లేదు, సత్యం మాట్లాడాలి. ఎందుకంటే నిజం కన్నా సత్యం చాలా గొప్పది. అదే మన జనసేన పార్టీ. జనసేన పార్టీకి సంబంధించినటువంటి మన పార్టీకి సంబంధించిన మేనిఫెస్టోని ప్రతి గడప గడపకి, ప్రతి ఇంటికి, ప్రతి ఓటర్ దగ్గరికి తీసుకువెళ్ళండి. నిజాయితీగా నిబద్ధతతో క్రమశిక్షణతో మనం చేయబోతున్నటువంటి కార్యక్రమాలను పుసగుచ్చు చెప్పండి. ఓటు నోటుగానో సారాశిసగానో మార్చే ప్రక్రియకు సమాధి కట్టండి. ఉహానా వ్యక్తులు బోల్డ్ అని మాట్లాడతారు, దాన్ని పరిగణలో తీసుకోవద్దు. జై జనసేన. గాజు గ్లాసు గుర్తుకే మేము ఓట్లు.